Corona patient Lukosum, Nellur Jilla, Buchireddipalem Mandalam, Ramachandrapuram Gramamlo, Covid Care Center nu Erpatu Cheyunnatlu, Kovuru MLA, Nalapareddy Prasanna Kumar Reddy Prakatincharu, Indulo Baganga, Ramachandrapuram Gramamloni, Guttikonda, Sriramulu Kalasalato Patu, గురుకుల పాఠశాలను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. కరోనా పేషెంట్లకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంపై అధికారులతో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచనల మేరకు అధికారులు అన్ని ప్రాంతాల్లో అహర్నిశలు పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 15 లక్షల మందికి పైగా కరోనా టెస్టులు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సూరా శ్రీనివాసుల రెడ్డి, ఎంపీడీఓ నరసింహారావు, కమిషనర్ శ్రీనివాసరావు, మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ల్యాండ్ కలెక్టర్ గారు, నేను, మన లీడర్స్, అధికారులు కూడా మాట్లాడుకొని ఇక్కడ ఒక కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే మనము శ్రీరాములు, గుత్తికొండ శ్రీరాములు దాంట్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో పెట్టాలని చెప్పి సెంటర్ నిర్ణయించుకున్నాం. ప్రజలందరికీ కూడా ఒకటే మనవి చేసేది, ఒక కుటుంబంలో రక్తం పంచుకొని పుడుతున్నాము, అదేవిధంగా స్నేహితులుగా కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నాం. ఈ కరోనా వైరస్ వ్యాధితో పాజిటివ్ కేసులు వచ్చి చాలామంది చనిపోతున్నారు. చనిపోయినప్పుడు ఆ రక్తం పంచుకొని పుట్టిన సభ్యులు కూడా ఆ శవం దగ్గరకు పోవాలంటేనే భయపడిపోతున్నారు. స్నేహం చేసి ఎప్పటి నుంచో మంచి మిత్రులుగా ఉన్నవాళ్ళు కూడా దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడిపోతున్నారు. ఒక అనాథ శవంలాగా ఎంత ఆస్తులున్నా, ఆస్తులు లేకపోయినా ఈ అభిమానాలు, ప్రేమలు, ఆప్యాయతలు, పలకరింపులు ఈ కరోనా వైరస్ వల్ల ఏమైపోయినాయో అర్థం కాని పరిస్థితి. వల్ల ప్రజలు కూడా గమనించి ప్రభుత్వానికి సహకరించాలి. దయచేసి క్రమశిక్షణ అనేది పాటించండి. అందరం బాగుండాలి, దేశం బాగుండాలి, ప్రపంచం బాగుండాలి. మన ముఖ్యమంత్రి గారైతే నిత్యం అధికారులతో సమీక్షా సమావేశాలు పెట్టి మ్యాక్సిమం ఆయన మన రాష్ట్రాన్ని కాపాడుకునే పనిలో ఉన్నారు. నిన్ననే ప్రకటించారు, 1000 కోట్లు ప్రకటించారు. ఈ 6 నెలల్లో దాదాపు 1000 కోట్లు ఈ కరోనా వైరస్ వ్యాధిని నివారించేందుకు ఖర్చు పెడతామని చెప్పి కూడా ప్రకటించారు. ఇప్పటికే చాలా కోట్లు ఖర్చు పెట్టారు. ఈ టెస్టులు చేయాలంటే రోజుకు 5 కోట్లు అవుతుంది. అదేవిధంగా క్వారంటైన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఫుడ్ విషయంలో కానీ అక్కడ ఉన్నటువంటి అవసరాలైనటువంటి వాటికి కూడా 1,50,00,000 ఖర్చు అవుతుంది. రోజుకి దాదాపు 6,50,00,000 ఖర్చు పెడతా ఉన్నాం పర్ డే. సో మన పరిస్థితులు బాగలేకపోయినా, మన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా కేంద్ర ప్రభుత్వం సహాయంతో ముఖ్యమంత్రి గారు స్పందించి అన్ని విధాలు ఆదుకుంటున్నారు. దాదాపు 15,42,000 మందికి టెస్టులు చేయించారు మన రాష్ట్రంలో.